మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. అధికార శివసేన పార్టీకి ఎసరు పెట్టిన రెబల్ నేత ఏక్నాథ్ షిండే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. గత కొన్ని రోజులుగా అస్సాంలోని గువాహటి క్యాంప్ రాజకీయాలు చేసి ఆపై గోవా చేరుకున్న ఏక్నాథ్ షిండే ఈ మధ్యాహ్నం ముంబైలో అడుగుపెట్టారు. కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం సాగర్ కు ఏక్నాథ్ షిండే బృందం తరలి వెళ్లింది. ఫడ్నవీస్ సమావేశంపై పదవుల పంపకాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే వ్యవహరించేట్టుగా ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ బిఎస్ కొషియారిలో కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. అయితే ఇవాళ సాయంత్రమే సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులకు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, షిండే బృందంతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును ఎలా చూడొచ్చు అంటారు? చక్కగా చేస్తున్నారు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు షిండే, 50 మంది. వీళ్ళకి 106 ఉన్నారు, 106 ప్లస్ 6 112. వాళ్ళకి ఓవర్వెల్మింగ్ పెద్ద మెజారిటీతో గవర్నమెంట్ ఉన్నారు. వాళ్ళకి 237 ఎమ్మెల్యేల కంటే శివసేన ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వలేరు. ఈ గవర్నమెంట్కి ఈవేళ స్వేరింగ్ అని అవటంలో ఏమి తప్పు లేదు, సంఖ్య కూడా తక్కువ లేదు. ఇది మీరు మర్చిపోకూడదు, 2019 నవంబర్లో ఎలక్షన్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే ఆయనకి ముఖ్యమంత్రి కావాలని తగు పెట్టుకుని ఎలక్షన్ ఏ పార్టీతో పోటీ చేసాడో ఆ పార్టీని మర్చిపోయి ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాడో ఆ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఆ గవర్నమెంట్ ఇవాళ కూలిపోయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తుంది. 2019 మ్యాండేట్ మీదే మేము వస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు అప్పుడు మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు అప్పుడు స్వేరింగ్ అని అవ్వలేదు, ఈవేళ అవుతున్నామని చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్. ఏక్నాథ్ షిండే 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఫడ్నవీస్ కింద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాడు, మంచి సంబంధాలు ఉన్నాయి. శివసేన ఎమ్మెల్యేలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, శివసేన మంత్రులకి, బీజేపీ మంత్రులకి మంచి సంబంధాలు ముఖ్యమంత్రికి అందరికీ ఉన్నాయి. కలిసి పనిచేశారు మొన్న 18 నెలలే, ఆయన 30 నెలలే వేరే వేరేగా ఉన్నారు. సో మనం ఏమి ఆశ్చర్యపడక్కర్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సార్, ఎంతమంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటారు? చాలా ఎక్కువ మందిని తగ్గుతాయి, ఎందుకంటే అప్పుడు 3 పార్టీలు ఉన్నారు ఆయనతో, ఎవరితో, ఉద్దవ్ ఠాక్రేతో కాంగ్రెస్ ఉన్నారు, నేషనల్ 3 పార్టీలు ఉన్నారు, 180 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇది 2 పార్టీలు. సో ఆ పదవులు ఇళ్ళకి కొంచెం ఎక్కువ వస్తాయి. ఒక్కో పార్టీకి 25 మంత్రులు వస్తారని నేను భావిస్తున్నాను, ఎక్కువగా వస్తాయి. సో చాలా అది కంఫర్టబుల్గా ఉంటుంది గవర్నమెంట్. ఓకే, షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి ఆఫర్ ఇచ్చినా ఎందుకు తిరస్కరించారంటారు? షిండేకి సీఎం, షిండేకి మంత్రి పదవి ఇచ్చినా కూడా ఎందుకు తిరస్కరించారంటారు? షిండే ఇప్పుడు తిరస్కరించలేదే, షిండే వస్తున్నాడు కదా, షిండే మంత్రిగా స్వేరింగ్ అవుతున్నాడు కదా. ఓకే సార్. అఘోడీ సర్కార్ ను అఘోడీ సర్కార్ ను బీజేపీ టార్గెట్ చేసి కూలగొట్టింది అనొచ్చా? ఏమంటారు? అఘోడీ సర్కార్ ను బీజేపీ టార్గెట్ చేసి కూలగొట్టింది అనొచ్చా? బీజేపీకి ఓపెన్ గా చెప్తుంది, వాళ్ళ గవర్నమెంట్ ఉద్దవ్ ఠాక్రే వెళ్ళిపోయినప్పుడు ఇది అన్యాయమైన గవర్నమెంట్ మాతో పోటీ చేశారు. కానీ 50 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చేదంటే
సొంత పార్టీలో 55 మంది ఎమ్మెల్యేలో 40 మందిని తీసుకొచ్చేదంటే అది బీజేపీ చేసింది వాళ్ళు చేశారంట కాకుండా ఉద్ధవ్ ఠాక్రే ఫెయిల్ అయిపోయింది కదా. 55 ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి 40 మంది వదిలేసి వెళ్ళిపోయారంటే ఉద్ధవ్ ఠాక్రేదే తప్పు. ఉద్ధవ్ ఠాక్రే సెల్ఫ్ కాల్ చేసుకున్నాడు. ఉద్ధవ్ ఠాక్రే సరిపడలేదు. ఎవరో వచ్చి చేసే అంత పరిస్థితి కాదు. ఉద్ధవ్ ఠాక్రే ఆయన చేసిన పనులు చేయని పనులు ఆయన ప్రవర్తన దాని మీద విరోధం వచ్చేసి విరక్తి వచ్చేసి ఆయన ఎమ్మెల్యేలకు వదిలేశారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా రాజకీయంలో అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ ఇంత కోపం ఇంత అసంతృప్తి ఉద్ధవ్ ఠాక్రే ఆయన మీద ఆయనే చేసుకుంటారు. రైట్ రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ.